మంచి ముహూర్తం చూసుకొని పనులు మొదలు పెట్టవచ్చా ఈ మధ్య కాలంలో ముస్లింలు కూడా చాలామంది ఏదైనా మంచి పని చేయాలంటే ముహూర్తం ఉండాలి కదా అని ముస్లిం సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులు తయారవుతున్నారంటే ధర్మానికి వీరు ఎంత దూరం అవుతున్నారో ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు మన సమాజంలోని కొంతమంది వ్యక్తులు మనం చూస్తున్నా వారు ముహూర్తాలు మరియు మంచి ఘడియల మీద ఎంతగా ఆధారపడి ఉంటారంటే పంచాంగం చూడనిదే వారు పనులు మొదలుపెట్టరు కనీసం స్వామీజీ గారికైనా ఫోన్ చేసి స్వామీజీ గారు ఈరోజు నేను ఒక బండి కొనబోతున్నాను కాబట్టి మంచి రోజా కాదా మీరే చెప్పండి అని స్వామీజీల మీద ఈ విధంగా ఆధారపడిపోతుంటారు వీరేం చేస్తారంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు అది మంచి రోజా కాదని చూసుకుంటారు డబ్బులు తీసుకోవాలనుకున్నా మంచి రోజా కాదని చూస్తారు సాయంత్రం అయిపోతే ఇక డబ్బులు ఇతరులకు ఇవ్వరు అలాగే వీరిచ్చేటటువంటి డబ్బులో ఏడు మరియు తొమ్మిది అంకెలు గనక ఉన్నట్లయితే అది తగ్గించైనా ఇవ్వాలి లేదా పెంచైనా ఇవ్వాలి ఆ తొమ్మిది అనేటటువంటి అంకెకు వీరు దూరంగా ఉంటారు ఈ విధంగా చూసుకున్నట్లయితే పెళ్ళికి ముహూర్తం సంబంధించి అదేవిధంగా పెళ్లి చూపులకు సంబంధించి వీరికి మంచి ఘడియలు ముహూర్తం చూసే వీరు పనులు చూస్తుంటారు ఉదాహరణకి వీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మంచి ముహూర్తం కావాలి ఇంట్లో గృహప్రవేశం చేయాలనుకున్నప్పుడు మంచి ముహూర్తం కావాలి ఈ విధంగా ఏ పని చేయాలనుకున్నా ఈ విధంగా ముహూర్తాలపై వీరు ఆధారపడి ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే మన సమాజంలోని ముస్లిమేతరుల్లో కొంతమంది యొక్క అఖీదా వారి యొక్క విశ్వాసం ఇది కానీ వారి చుట్టుప్రక్కల్లో ఉండి ముస్లిం సోదరులు కూడా అల్లాపై భరోసా లేని కారణంగా మహాప్రవక్త మహమ్మద్ సలిల్లాహు అలీస్లం వారి యొక్క సున్నతులు వారి యొక్క జీవితం గురించి తెలియని కారణంగా వీరు కూడా అలాంటి పద్ధతుల్ని ఆచరిస్తూ ఈరోజు మన ముస్లిం సమాజంలోని వీరు కూడా ప్రవేశం సందర్భంగా మంచి రోజు ఉండాలని అదేవిధంగా పెళ్లి రోజు సంబంధంగా ముహూర్తాలు చూడడం ఏదైనా కొనాలి అమ్మాలనుకున్నప్పుడు కూడా వీరు ముహూర్తాలు చూడడం ఇలా మనం చూస్తూ ఉన్నాం ఇది ధర్మంలో లేనటువంటి విషయాలు సోదరులారా నేను ఈ విషయాన్ని అందరి కోసం చెప్పట్లేదు మన సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లింల గురించి చెప్తున్నాను ఈ రోజు కూడా అలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు ఏదైనా మంచి పని చేయాలంటే మంచి ముహూర్తం చూసే వారు పనులు మొదలు పెడతారు ఎవరు అంటే మన సమాజంలో ఉన్నటువంటి కొంతమంది సరైన జ్ఞానం లేనటువంటి ముస్లింలు మన సమాజంలోని కొంతమంది ముస్లింలు శుక్రవారం రోజు మాత్రమే మంచి పనులు మొదలు పెడతారు జుమా రోజు అండి మంచి రోజు కాబట్టి మనం ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే వారు జుమా కోసం ఎదురు చూస్తుంటారు ఈ విధంగా శుక్రవారం మాత్రమే మంచి పనులు చేయాలి అని ఎక్కడ కూడా చెప్పబడలేదు మంచి పని చేయడానికి మంచి సంకల్పం ఉండాలి మంచి నియత్తో అతడు మంచి పని ఎప్పుడైనా చేయవచ్చు దానికంటూ ఒక ఘడియను ఏర్పాటు చేసుకోవడం ఇస్లాం ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి అనుమతించదు ఈ రోజు మన సమాజంలోని కొంతమంది ముస్లింలు మంగళవారం రోజు ఎలాంటి మంచి పనులు చేయరు మంగళవారం అయితే ప్రయాణాన్ని మొదలు పెట్టరు మంగళవారం రోజు ఇతరులకు డబ్బులు ఇవ్వరు ఎందుకండి అంటే మంగళవారం కలిసి రాదండి మంచి రోజు కాదు ఒక్క రోజు ఆగండి మీకేం పోతుందని ఈ విధంగా అంటూ ఉంటారు ఇది కూడా షిరికి అఖీదా సోదరులారా మరికొంతమంది ఇది రాహుకాలం అండి ఈ సమయంలో చేస్తే మంచి జరగదు అని ఈ విధంగా రాహుకాలం గురించి మాట్లాడుకునే ముస్లింలు కూడా మన సమాజంలో ఉన్నారు ఇదంతా కూడా సిరికి అఖీద సోదరులారా కాబట్టి ఈ విధంగా ముస్లింల్లో కూడా కొంతమంది మంగళవారం అని చెప్పి అదేవిధంగా రాహుకాలం అని అదేవిధంగా ఈ సమయంలో పనులు మొదలు పెట్టడం ద్వారా మనకు నష్టం జరుగుతుంది సాయంత్రం దీపాలు ఆర్పేసిన తర్వాత ఇక వ్యాపార లావాదేవీల్లోని డబ్బులు ఇవ్వకూడదు అని ఈ విధంగా ఆలోచన దృక్పథం కలిగినటువంటి ముస్లింలు కూడా ఈరోజు మన సమాజంలో ఇలాంటి రకరకాల అవిశ్వాస పోకడలు షిర్క్ అఖీదాలు కలిగినటువంటి వారు మన సమాజంలో ఉన్నారు వీటికి ఇస్లాం ధర్మంలో ఏ మాత్రం కూడా ఆధారము కానీ ఆస్కారం కానీ లేదు సోదరుల అసలు ఇలాంటి మూఢ నమ్మకాలకు ఇలాంటి అపశకునాలకు ఇస్లాం ఏమని బోధిస్తుంది ఖురాను గ్రంథాన్ని మనం చూసినట్లయితే నెంబర్ పది ఆయన నూట ఏడుని కాస్త మనం పరిశీలించినట్లయితే ఒకవేళ అల్లా గనక నీకు ఏదైనా కష్టాన్ని బాధను కలిగించినట్లయితే ఆయన తప్ప ఆ బాధను ఆ కష్టాన్ని నీ నుండి ఎవ్వరూ దూరం చేయలేరు ఒకవేళ అల్లా గనక మీకు మేలు చేకూర్చదలిచితే ఆ మేలుని అడ్డుకునేవారు ఎవ్వరూ కూడా లేరు అని అల్లా సుహానతల్లా తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ మీకు కష్టాలు అయినా బాధలు అయినా అదేవిధంగా మీకు కలిగే లాభము అయినా ఇది మొత్తం కూడా అల్లా తరపు నుండే జరుగుతుంది ఇంకా ఎవరి ప్రమేయం కూడా ఉండదు అని అల్లాహనతల స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు మరి అలాంటప్పుడు మంగళవారం రోజు ఇంటి నుండి ప్రయాణం మొదలు పెట్టకూడదు అదేవిధంగా రాహుకాలం వచ్చేసింది కాస్త మనం ఆగండి అని చెప్పడం అదేవిధంగా దీపాలు ఆర్పేసిన తర్వాత డబ్బులు ఇవ్వకూడదు ఇస్తే మనం మోసపోతాము నష్టపోతామని ఇలాంటి ఆలోచనలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి ఆధారం లేదు సోదరులారా హురాను గ్రంథంలోని సూర్య ఆలయమురాన్ సూర్య నంబర్ మూడు ఆయన నూట అరవైని పరిశీలించినట్లయితే అల్లాహే గనక మీకు తోడ్పాటును అందించినట్లయితే ఇక మిమ్మల్ని ఎవ్వరూ జయించలేరు ఒకవేళ ఆయన గనక మిమ్మల్ని వదిలేసినట్లయితే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోలేరు కనుక విశ్వాసులు సదా అల్లాహను మాత్రమే నమ్ముకోవాలి అల్లాహపై మాత్రమే భరోసా కలిగి ఉండాలని అల్లాహ శుభానుతల స్పష్టంగా తెలియచేస్తున్నాడు కాబట్టి అల్లా అల్లాతాల నీకు తోడుపాటును అందించాలి అనుకున్నప్పుడు ఎవరు కూడా నిన్ను జయించలేరు అలాగే అల్లా గనక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే ఇక ఎవరు కూడా మీకు సహాయం చేసేవాడు ఉండడు అని అల్లాహస్మణతాల ఇంత ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియస్తున్నాడు కాబట్టి విశ్వాసులమైనటువంటి మనమంతా కూడా మనం అల్లాపై భరోసా కలిగి ఉండాలి ఈ మంగళవారము శుక్రవారము రాహుకాలము దీపాలు ఆర్పేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలి కూడదు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మంచి ఘడియను చూసుకోవడము ముహూర్తాల కోసము ఇదంతా కూడా ముస్లిమేతరుల పద్ధతి అల్లాపై భరోసా కలిగి ఉన్నటువంటి వారి పద్ధతి ఎంత మాత్రం కూడా కాదు సోదరుల సహీల్ జామీ వేల తొమ్మిది వందల యాభై ఐదులో ప్రవక్త మహ్మద్ సలీ అలాహు అలీలాం ఈ విధంగా తెలియసారు అపశకునాలు పాటించుట షిర్క్ అని చెప్పారు కాబట్టి ఎవరైతే ఈ ఘడియల మీద ముహూర్తాల మీద పంచాంగాల మీద ఆధారపడి తమ పను ముందుకు కొనసాగిస్తారో వాటిని విశ్వసిస్తారో నమ్ముతారో వాటి వెనక పడతారో అలాంటి వారు షిర్క్ చేసినట్లే అని ప్రవక్త మహమ్మద్ సలిల్లాహీ సలం వారు తెలియచేశారు కాబట్టి ఇలాంటి షిర్క్కి మనం దూరంగా ఉండాలి ఎందుకంటే షిర్క్ చేయడం ద్వారా ఒక విశ్వాసి అవిశ్వాసిగా పరిగణించబడతాడు అల్లా శుభోతలు అతనితో అసంతృప్తిగా ఉంటాడు కాబట్టి షిరుక్కి మనం దూరంగా ఉండాలి మన సమాజంలోని కొంతమంది ముస్లింలు ఈ సమయంలో చేయకూడని పనులు చేసినట్లయితే మనం నష్టానికి గురవుతామని భావిస్తూ ఉంటారు కానీ ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలై సలం వారు అపశకునాలను కానీ మంచి ముహూర్తాలను కానీ ప్రవక్త ముహ్మద్ సల్లా సలం వారు చూసేవారు కాదు ఏదైనా పనిచేసే సందర్భంలో సహియోల్ జామయ్ హదీస్ నంబర్ ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇమ్రాన్ బిన్ హుస్సైన్ రది అల్లా వారి ఉల్లేఖనం ప్రకారంగా అపశకునం స్వయంగా పాటించేవాడు లేదా ఇతరులతో తెలుసుకుని పాటించేవాడు మాలోని వాడు కాదు అని ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలం వారు తెలియజేశారు అంటే ఎవరైతే ఈ అపశకునాలను పాటిస్తూ ఉంటారో ఈ ముహూర్తాలను చూసి తమ పనులు మొదలు పెడుతూ ఉంటారో మంగళవారం మంచి పనులు చేయకూడదు శుక్రవారం మంచి పనులు చేయొచ్చు అని ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఎవరైతే పంచాంగాలను చూస్తారో ఎవరైతే వివాహాల కంటే ముందు ముహూర్తాన్ని చూస్తారో అలాంటి వారు మాలోని వారు కాదు అని ప్రవక్త ముహమ్మద్ సలహా సలం వారు ఇంత స్పష్టంగా తెలియజేస్తారు కాబట్టి ఇలాంటి ముహూర్తాలు చూసి పనులు మొదలు పెట్టడం ఇది మంచి రోజు కాదు అని భావించడం ఇస్లాంలు ఇలాంటి వారు మాలోని వారు కాదు అని ప్రవక్త మహమ్మద్ సల్ వారు తెలియచేశారు కాబట్టి ఇలాంటి అకీదాలకు దూరంగా ఉండే అబూ ప్రసాదించుగా హదీస్ నంబర్ మూడు వేల తొమ్మిది వందల పదిలో మనలో ప్రతి ఒక్కడు అపశకునానికి గురవుతాడు కానీ అల్లాపై కలిగిన దృఢ నమ్మకం కారణంగా అతని అపశకునాన్ని అల్లా దూరం చేస్తాడు అని ప్రవక్త మహమ్మద్ సలిల్లాహు ఆల్వేశం వారు తెలియజేశారు అంటే మన సమాజంలో ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా అపశకునానికి ఈ వ్యక్తి గురి అవుతూ ఉంటాడు కానీ నేను అల్లాపై భరోసా కలిగి ఉన్నాను కదా అల్లా నన్ను చూస్తున్నాడు అల్లా సంరక్షణలో నేను ఉన్నాను కాబట్టి లాభ నష్టాలు స్వస్థత మరియు అనారోగ్యం అనేది అల్లా ఆధీనంలో ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలపై ఇలాంటి అపశకునాలపై నేను ఎందుకు ఆధారపడాలి అని అల్లాపై తనకున్నటువంటి దృఢ నమ్మకం కారణంగా ఆ వ్యక్తి ఆ అపశకునానికి దూరం అయిపోతాడని ప్రవక్త ముహమ్మద్ సలిల్లా సలం వారు తెలియజేశారు కాబట్టి సోదరులరా ఏ వ్యక్తి అయితే అపశకునాలను పాటిస్తాడో చివరికి అల్లాపై భరోసా కాకుండా ఇతరులపై భరోసా వచ్చి అతడు మార్గభ్రష్డేటటువంటి ప్రమాదము పొంచి ఉంది కాబట్టి ఇలాంటి అపశకుణాలకు ముస్లిం సమాజం దూరంగా ఉండాలని నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుమత మీకు నాకు మనందరికీ కూడా కుర్ ఆన్ మరియు సహీ గ్రంథాల గ్రంథాలు జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని సాధించుగాక ఆ మీన్ ఎరబ్బుల్ ఆలమీన్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహుల సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి